नमस्कार टीवी 7 न्यूज़ की स्वागत नेनु जया मुंदुगा वार्तलनु मुख्य अंशालु केंद्र प्रभुत्व प्रजा व्यतिरेक విధానాలకు నిరసనగా సీపీఎం పార్టీ ప్రసార కార్యక్రమాలు ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తి ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడం కోసమే టీడీపీ ప్రభుత్వం ఇల్లు కట్టించింది తెలుగుదేశానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే వాటిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్న మాజీ హోం మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రసారం చేయనుందని ఆ పార్టీ తాళరేవు మండల కార్యదర్శి టేక్ముడి ఈశ్వరరావు అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యాపార బిల్లులు కార్మిక వ్యతిరేక చట్టాలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఉపాధి హామీలో నిధులు తగ్గింపు విభజన హామీల అమలు తదితర డిమాండ్లతో 8 రోజుల పాటు సీపీఎం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రసారం చేయనుందని అన్నారు ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాజబాబు జి దుర్గా ప్రసాద్ తనుకు రాజు అదృష్ట దీపుడు తదితరులు పాల్గొన్నారు यह करपत्र रिज्ञ देश मोडी चुनाव अन्यायाल देश प्रजेन उद्देश्य तो सीपीएम पार्टी राष्ट्र व्याप्त एडो तारीख ना पदहेनो तारीख वरकू विस्तृत प्रचार चेयरि निर्णय जी दाग विविध रूपा तालर मैं ग्रामा के प्रभुत् मोडी राष्ट्र प्रजक अन्यायाल मीद విస్తృత ప్రచారం చేయాలని కరపత్రాల రూపంలో అలాగే పాటల రూపంలో నాటక దళాల రూపంలో కూడా ప్రచారం చేసి మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా నిషేధం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కావున ఈ యొక్క సీపీఎం పార్టీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం తమ పొలాల్లో దొంగచాటుగా సారా కాపు కాస్తున్న వారిని అరెస్ట్ చేయకుండా రైతులను అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ పెద్దాపురం మండలం కాంట్రకోటకు చెందిన రైతులు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు అనంతరం స్టేషన్ విజిట్ కు వచ్చిన సూపర్డెంట్ ప్రసాద్ కు రైతులు వినతి పత్రం అందించారు ఇక్కడ జరిగేదేంటండి ఈ స్టేషన్ ని ఏమన్నా చెప్పమనుకోండి వెళ్ళండి మీరు ధైర్యం ఉంటారు కాబట్టి ఈ పొలాలు అందరూ తేడాన్ని నేను చెప్పమంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కిచెన్ సెకండ్స్ లో కనర కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ ఏ ఎస్పీ గారు పట్టికా చేయాల్సింది ఉంది బట్ వి నీడ్ కోఆపరేషన్ ఫ్రమ్ లోకల్ లీడర్స్ కానీ విలేజ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీస్ కానీ ఇవన్నీ ప్లాన్స్ ఉన్నాయి మీకు లెట్ యు నో లేటర్ అవన్నీ నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు చెప్పాలంటే జిల్లాదంతా చెప్పాలి అలా సార్ చెప్పండి ఈరోజు కాండ్రకోట గ్రామంలో సారా ఎక్కువైపోవడం జరిగింది దానిలో భాగంగా ఎక్సైజ్ వారు రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసిన దాంట్లో రైతు చేలో ఓట్లు ఎవరేసారో తెలియదు కానీ వారు రైతుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది దానివల్ల మన కాండ్రకోట గ్రామ రైతులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎక్సైజ్ వారిని కలవడం జరిగింది రైతుల్ని ఎందుకంటే గత 2 నెలలుగా ఒక బ్రిడ్జి కూలిపోయి రైతులు పొలాల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు ఆ పరిస్థితి లేని కారణంగా ఒక రైతు 4-5 రోజులు గాని 10 రోజులు గాని పొలాల్లోకి వెళ్ళడం జరుగుతుంది
దాని వల్ల సారా ఈ ఓట్లు ఎవడేసాడు కూడా రైతులకు తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి అది ఎక్సైజ్ వాళ్ళకి చెప్పడం జరిగింది దాని మీదట రైతుని తీసి వదలడం కూడా జరిగింది మరి అలా రైతులు బ్రిడ్జ్ పడిపోయిన కారణం వల్ల చేలకు వెళ్ళలేదు ఆ చేలకు వెళ్తలేదు కాబట్టి ప్రతి రైతు చేలను ఓట్లేసి ఈ సారా కాపులు ఈ సారా అమ్ముకుంటూ వాళ్ళ దళారులందరూ కూడా ఎక్కువ పని జరిగిపోతుంది మరి దయచేసి ఆ సారా కాసి ఓట్లేసిన వాళ్ళ మీద ఇలా ప్రతి అంటే ఇన్నాళ్ళు షార్ట్ను మూట అమ్ముకుంటూ వారు సారా ఇలా డైరెక్ట్గా సెంచులు వేసుకుని ఇంటింటికి తీసుకెళ్ళి అమ్మటం జరుగుతుంది మరి దయచేసి అధికారుల్ని మరి ఖచ్చితంగా దాని మీద సరైన చర్య తీసుకుని దానికి పత్రిక వారిని కూడా మాత్రం సపోర్ట్ చేసి మరి దాని మీద కూడా చర్యలు దృష్టి పెట్టవలసిందిగా మేము కోరుతున్నాం. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు కష్టాలు తెలుసుకుని ఆ దిశగా పాలన కొనసాగిస్తున్నారని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. జగ్గంపేటలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా తొలుత శ్రీ రావులమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహించి పద్మనాభ నగర్ మీదుగా శెట్టిబలసపేట సచివాలయం 4 వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు పాదయాత్ర చేపట్టి నేటికి 3 సంవత్సరాలైన సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఆనాడు చేసిన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారని నవరత్న పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే చెందుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సలహాలు సూచనలు ఇస్తే తప్పక పాటించేటువంటి వ్యక్తినని రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ విధానాలను ఎండగడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒమ్మి రఘురాం, అత్తులూరి నాగబాబు, బండారు రాజా, తోట రవి, తోట విష్ణుమూర్తి, అప్పారావు కాపు తదితరులు పాల్గొన్నారు. అధికారులకు అనధికారులకు శ్రేయాభిలాషులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరి ముఖ్యంగా పదేతర పాల్గొంటారు తరఫున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుని ఎలాగంటే జగ్గంపేట సిట్టిపల్చి పేట అంటే జగ్గంపేట పౌరు కాదు జగ్గంపేట నియోజకవర్గంగా గుండికాయ. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయం మీ నియోజకవర్గంలోనే ప్రతి గ్రామంలోనూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటాయి. మీ మీద మీద నమ్మకం ఉంది. ప్రత్యేకించి గత 3 సంవత్సరాల క్రితం ఈ నెల 6వ తారీఖున ఈ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్ప యాత్ర అని చెప్పేసి ఆ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రతి గుండె చప్పుడుని కూడా టచ్ చేసి చెప్పడం జరిగింది. ఈ వ్యాంతకి 3 సంవత్సరాల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు ఇంకోరు కాకుండా మేము ఎవరైతే ఉన్నామో దానికి శాసనసభ్యులు అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, మేము సొంతంగా నిర్ణయం తీసుకుని మేము కార్యక్రమం చేసుకుంటామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే పార్టీ తరఫున ఒక అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకించి పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదానంది కార్యక్రమం ప్రజల్లో నాడు అంటే 3 సంవత్సరాల క్రితం ఆయన ఏం చేశాడు, ఏ రకంగా సమస్యలను తెలుసుకున్నాడు అనేటువంటిది గుర్తెరిగి ఇప్పుడు ఏమైతే ప్రజల కోసం నేడు అనేటువంటి కార్యక్రమానికి అంటే ప్రజల్లో మేము ఉంటూ ఈ వేళ మేము ఏం చేయాలి అనేటువంటిది 5 సంవత్సరాలు ఎవరికైనా అధికారం ఇస్తే 5 సంవత్సరాల్లో ఏదో ఉడతాభక్తిగా మేము ఉన్నాం అని చెప్పేసి కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు సుమారుగా 1.5 సంవత్సరాలు కూడా సుమారుగా 15 నెలలు మాత్రమే
हालांकि प्रजा संकल्प यात्रा पार्टी परम वैएस जगनमोहन रेड्डी गारु पार्टी अध्यक्षुडिगा ఏవైతే హామీ ఇచ్చాడో ఇవాళ సీఎం అయిన తర్వాత సంవత్సరంన్నర లోపలనే అంటే ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పి సంవత్సరంన్నర లోపలనే మేము చేసి చూపించామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం సెట్టిబాజీ పేరును ప్రత్యేకించి ఏంటి చెప్పడం కారణం ఏంటంటే మిమ్మల్ని బట్టే జగన్పేట నియోజకవర్గం ఉంటుందని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం ఇవాళ ఉంది శంకుస్థాపన చేసి కొంచెం కట్టి వదిలేసారు ఏంటిది కళ్యాణ మండపం ఆ కళ్యాణ మండపం చూస్తే వరకు నాకు రాలేదు ఇప్పుడే మన సోదరుడు రాజా గారు చెప్తా ఉన్నారు ఏదైనా చేసి పెట్టాలండి వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ మరో కార్యక్రమం కానీ శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం లేదు స్థలం ఉంది చేసి పెట్టండి అని చెప్పేసి అంటే నా సంబంధిత అధికారులతో మాట్లాడాను ఖచ్చితంగా అది మనం ఈ నేను నా పదవీ కాలం అయిపోయేటప్పుడు పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ మాట్లాడుతా ఉన్నాను మన ఆర్డర్స్ జేవీ గారు చెప్పడం జరిగింది ఏ సమస్య ఉన్నా ఇక్కడ పారిశుద్ధ్యం సరిగ్గా లేదు ఎప్పుడు కూడా డ్రైనేజ్ బాగోదని చెప్పి మనం చెప్తా ఉంటాం మీకు డ్రైనేజీలన్నీ కూడా శుభ్రం చేయించి పూర్తి చేసి బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా మీకు ఇక్కడ ప్రతి బిల్డింగ్ వస్తుంది ఇక్కడ సచివాలయం గ్రామ సచివాలయం ఏ మీకు ఏ సమస్య వచ్చినా సరే ఇక్కడ మీ వాలంటీర్ ద్వారా అదేవిధంగా మీకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా సరే మీ సోదరుడు రాజు అందుబాటులో ఉంటాడు మీ పెద్దలందరూ కూడా అనుకుని ఏదైతే మీకు మీకు ఏ సమస్య అయినా సరే మీరు అందరూ అనుకుని ఒకే మాట మీరు చెప్పండి అన్ని కూడా మీకు పూజ తప్పకుండా సమస్య పరిష్కరిస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సమస్యగా మాట్లాడుతున్నాను ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లైన సందర్భంగా చెల్లుబోయిన నరేన్ ప్రజలతో మమేకానికి శ్రీకారం చుడుతూ రామచంద్రపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు శీలంవారి సావరం శాంతినగర్ తోటవారి వీధి రెల్లిపేట బ్రాడీపేట చప్పిడివారి సావరం లలితానగర్ మీదుగా ముచిమిల్లి రోడ్డుతో తొలి రోజు పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఆసరా వచ్చిందా ఆసరా పథకం మొన్న రుణమాఫీ వచ్చిందా వచ్చిందా మా ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రాత్మక పాదయాత్రకు ఈనాటికి 3 సంవత్సరాలు పూర్తయి 3648 కిలోమీటర్ల పాటు నిర్విరామంగా జరిగిన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కష్టాలని మనసుకు ఎక్కించుకొని వాటి వాళ్ళ కష్టాలన్నింటినీ తీర్చడానికి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే సంవత్సరంన్నర కాలంలో అనేక పథకాలను తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకోవడానికి కారణమైన ఈ పాదయాత్ర 3 సంవత్సరాల మార్క్ని స్మరించుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాడు ప్రజల కోసం నాడు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే నినాదంతో మళ్ళీ ఆ స్థీపి గుర్తుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రజల్లో మేము చేస్తున్న మంచి కార్యక్రమాలని ఒకసారి ప్రజలందరికీ నేరుగా చేరుస్తూ వారి నుంచి తగు ఫీడ్బ్యాక్ని ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే తెలుసుకోవడం కోసం మరోసారి 10 రోజుల పాటు పాదయాత్రని ప్రారంభించాం ఇది ప్రతి గ్రామం ప్రతి వార్డు టచ్ చేస్తూ మా కార్యకర్తలు అందరం కలిసి పాదయాత్ర చేసి మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు రామచంద్రపురం పట్టణంలో దాదాపుగా 6 నుంచి 7 వార్డులు కవర్ అయ్యేటట్టుగా పాదయాత్ర చేస్తున్నాం మన మంత్రి గారు వేణుగారు ఈరోజు కాపు నేస్తం కార్యక్రమం ప్రారంభం కోసం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం దగ్గర ఉండటం వలన ఈరోజు మేమందరం కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది రేపొద్దున డైరెక్ట్గా మా నాయకులైనటువంటి వేణుగారి ఆధ్వర్యంలో పాదయాత్ర జరగడం జరుగుతుంది ఈ రాబోయే 10 రోజులు ఈ షెడ్యూల్ అందరినీ ఈ రోజునే మేము ప్రకటించి
ప్రజలందర్నీ గ్రామాలందర్నీ కూడా టచ్ చేసేలాగా వారి నుంచి వచ్చిన సమస్యలన్నీ తీసుకొని వాటి వాటిని పరిష్కరించడం కోసం పని చేస్తామని ఈ పాదయాత్ర వారిలో మళ్ళీ కొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముమ్మడివరం శాసనసభ్యులు పొన్నడ వెంకట సతీష్ కుమార్ ఐ పోలవరం మండలంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర నిర్వహించారు. ముందుగా మురుమల్ల శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో పొన్నడ వెంకట సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన అభిషేక మండపాన్ని ప్రారంభించారు. అదేవిధంగా 78 లక్షల వ్యయంతో నిర్మించబోయే నిత్య కళ్యాణ మండపంకి శంకుస్థాపన చేసి ఆలయం వద్ద నుండి మురుమల్ల పంచాయతీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చరిత్రలోనే సువర్ణ యుగం అవుతుందని, ఆయన ప్రవేశపెట్టిన వాలంటీర్ మరియు సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి వారికి సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వాసు రాజు, వైఎస్ఆర్ కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి రాజు, శ్రీను రాజు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన మహానాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, పేద ప్రజల సంక్షేమం కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాడని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర జరిగి నేటికి 3 సంవత్సరాలు పూర్తవడంతో పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. పిఠాపురం పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే దొరబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ప్రజా సంక్షేమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంగమ్మరావు పేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఆ రోజున 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని సమస్యల్ని తెలుసుకుని ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చే దిశగా ఈ సంవత్సరన్నర కాలంలోనే ఆయన ముఖ్యమంత్రి అయినట్టు నుంచి ఈరోజు వరకు కూడా ప్రజలకి అన్ని రకాలుగా కూడా అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషికి చేయూతనిచ్చే విధంగా వివిధ పథకాల ద్వారా వారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు పడే విధానం ఇప్పటి వరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం కార్యక్రమంలో ఆయన ప్రజల పట్ల చూపినటువంటి విధానం ఈ రోజున ఇంత కరోనా మహమ్మారి విజృంభించిన టైంలో కూడా ప్రజలకి నేనున్నాను అని చెప్పి భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రిగా, అలాగే ఈ కరోనా వలన పనిలోకి వెళ్ళినటువంటి వారందరికీ కూడా ఇప్పటికీ నిత్యం దాదాపు 20 సార్లు పైగా రేషన్ ఫ్రీగా ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. నిరంతరం ప్రజల కోసం మన కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఇటువంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఈయన చల్లగా ఉండాలి. ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఆ రోజున తండ్రి రాజశేఖర రెడ్డి గారు 1600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ రోజున ఆరోగ్యశ్రీ పథకాలు అటువంటి ఎన్నో పథకాలను పెట్టినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు తండ్రికి ఎంత పేరు వచ్చిందో మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి వలన ఎన్నో కుటుంబాలకి రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిది, అలాగే ఆరోగ్యశ్రీ ప్రవేశినటువంటి వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రజలు ఎంత గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారో, ఆయన మరణం చెందినప్పుడు ఎంతోమంది అసలు పారినంటే రాజశేఖర రెడ్డి గారి పట్ల ప్రజలకున్న విశ్వాసం, మళ్ళా ఆయన ఆశయాలు పుచ్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తండ్రికి మించిన తనయుడిగా ఈ రోజున పాలన ముందుకు తీసుకెళ్తున్న విధానం మన అందరం కూడా గుర్తించుకోవాల్సింది. అటువంటి ముఖ్యమంత్రికి మన అందరం కూడా ఎల్లప్పుడూ అండగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా పేరున కోరుకుంటూ, నాకు ఆరోగ్యం బాగాలేనప్పటికీ ఈ రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు అయిన సందర్భంలో నేను ఈ రోజున మన నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి నిత్యం మీతో పాటు మీకు ఎల్లవేళ అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట్లాడుతున్నాను.
పెదపూడి మండలం గొల్లల మామిడడ గ్రామంలో రానున్న దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణాసంచ అమ్మకపు దుకాణాలు నిర్వహించే స్థలాన్ని మండల తహసీల్దార్ టి సుభాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాణాసంచ దుకాణాలు నిర్వహించేందుకు లైసెన్సులు తప్పక పొందాలని, దుకాణాలను గ్రామ శివారులో మాత్రమే నిర్వహించాలని, గొల్లల మామిడాడ గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న స్థలంలో బాణాసంచ దుకాణాలు నిర్వహించేందుకు స్థల పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్ శాఖ మరియు ఫైర్ సిబ్బంది తెలియజేసే విధంగా తగు స్థలంలో బాణాసంచ దుకాణాలు నిర్వహించాలని, నిర్వాహకులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసి తగు జాగ్రత్తలు తప్పక పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెదపూడి మండలంలో ఈ గొల్లల మామిడి గ్రామం ఉందండి. ఈ గ్రామంలో దీపావళి సందర్భంగా ఈ టెంపరీ లైసెన్స్ పెట్టి కూడా కొంతమంది ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకునే పరిస్థితులు కల్పించడానికి గాను ఈ మన పెద్ద మామిడి రెక్కవల్లెల రోడ్లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగుండగా ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలంలో మేము చూడడం జరిగింది. పోలీసు మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ చూసుకొని ఇక్కడ అంతమంది పెట్టుకున్నా కానీ వారు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. 5 మీటర్స్ రేడియస్లో మేము ఇది ప్రపోజ్ చేస్తున్నాం. ఇళ్ళకి 50 మీటర్ల దూరంలో ఉండేలాగా మాత్రమే మేము వెనక పెడుతున్నాము. ప్రజలకు ఎవరు కూడా అసౌకర్యం జరగకుండా, ఏదైనా ప్రభావం జరగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేస్తున్నాం. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడం కోసం టీడీపీ ప్రభుత్వం కట్టిన ఇల్లు లబ్ధిదారులకు ఇస్తే తెలుగుదేశానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అక్కసుతో వాటిని నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పెట్టుకుంటుందని మాజీ హోంమంత్రి నిమ్మగాయల చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని వైకాపా మేనిఫెస్టోలో చెప్పారని, 17 నెలల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఎందుకు నిర్మించలేకపోయారని నిలదీశారు. దీనిపై నా ఇల్లు నా సొంతం నా స్థలం నాకివ్వాలి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఆందోళన నిర్వహించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ముడుపుల కోసం వాటాల కోసమే పట్టాల పంపిణీలో వైసీపీ నేతలు జాప్యం చేస్తున్నారని, సెంటు పట్టా స్కీమ్లో 4,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. తమ కష్టార్జితాన్ని డిపాజిట్లుగా చెల్లించి లాటరీలో పొందిన ఇళ్లను ఎలా రద్దు చేస్తారని, సంక్రాంతి కల్లా ఇళ్లను పేదలకు స్వాధీనం చేయకుంటే వాళ్ళ ఇళ్లను వాళ్లే స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు. బాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించాలని చెప్పి పెద్ద ఎత్తున ఇల్లు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అర్బన్లో సంబంధించి 5 లక్షలు ఇల్లు పూజ చేశారు. 10 లక్షలు ప్లాన్ చేస్తే 5 లక్షలు పూజ చేశారు. వీళ్ళందరూ లబ్ధిదారులు కూడా డబ్బులు కట్టారు. 3 రకాలుగా డబ్బులు కట్టారు. పేదవాళ్ళు 3 రకాలు పెట్టి స్తోమతను బట్టి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఇల్లు కూడా పూజ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు గృహప్రవేశం కూడా చేసేయడం జరిగింది. లాటరీ కూడా అయిపోయింది. లాటరీ అయిన తర్వాత ఎవరి ఇల్లు కలిగి అప్పచెప్పే బాధ్యతలో ఈ ప్రభుత్వం ఎలక్షన్ రావడం, ప్రభుత్వం మారడం, మారిన కాడ నుంచి కూడా ఇల్లు బ్రహ్మాండంగా కట్టిన ఇల్లు ఇవ్వాలా, అన్ని రకాల కూడా ఫెసిలిటీస్ తోటి ఇల్లు అన్నీ ఉన్నాయి. మరి ఇది ఇవ్వకూడదు, చంద్రబాబు నాయుడు కట్టేయడానికి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టడం జరిగింది. ఆయన ఏదో నేను ఇల్లు ఇస్తానని చెప్పి పెద్ద ఎత్తున భూములు కొంటానని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేల చేత 30 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు 60 లక్షలు కొని పెద్ద ఎత్తున అందులో ముప్పు ప్రాంతాలు కొని అంతా కూడా మోసం చేయడం జరిగింది. అందులో ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యే కూడా 10 నియోజకవర్గంలో మోసం అయిపోవడం జరిగింది. ఓ పక్కనేమో కట్టిన ఇల్లు ఇవ్వడం, ఆ సైట్ ఏమో కొత్త సైట్ కొన్నాడు కొని అది పని చేయకపోతే రాజమండ్రిలో ఆవలాంటిది పట్టిపాడు లాంటిది అలాంటి చాలా సిటీలు చూసాం. మన ఇక్కడ మన పెద్దపన్న కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. ఇవన్నీ కూడా భూములు కూడా మునిగిపోయే పరిస్థితిలో మునిగిపోయే పరిస్థితి ఉంది. అయినా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏం చెప్తాడంటే వీళ్ళందరికీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏదో అడ్డాడతాడు అని చేస్తే ఇవ్వట్లేదని చెప్పి హౌస్ సైట్స్ ఇవ్వట్లేదని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఇల్లు ఇమ్మని చెప్పాడు ఆయన ఎప్పుడు ముందు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం పార్టీ ప్రసార కార్యక్రమాలు ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 8 రోజుల పాటు
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తి. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడం కోసమే టీడీపీ ప్రభుత్వం ఇల్లు కట్టించింది. తెలుగుదేశానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే వాటిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్న మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.